హలో కుషికిమ్ గేమ్స్, హౌ ఆర్ యు ఆల్. ఈరోజు నేను మీ ముందుకి అటామిక్ స్ట్రక్చర్ కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూమెరికల్ తో వచ్చాను అనమాట. ఈ న్యూమెరికల్ ఏంటి అంటే, ఇఫ్ ఎన్ టూ ప్లస్ ఎన్ వన్ ఈక్వల్ టు 4, ఎన్ టూ మైనస్ ఎన్ వన్ ఈక్వల్ టు 2 అయితే, దెన్ క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వేవ్ లెంత్ ఎమిటెడ్ ఇన్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎన్ టూ టు ఎన్ వన్ ఫర్ ద లిథియం అయాన్ అండ్ దట్ టు. ఆ వేవ్ లెంత్ అనేది మనకి నానోమీటర్ అనే యూనిట్స్ లో కావాలి. దీన్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అవడానికి మనకి రిడ్బర్గ్ కాన్స్టెంట్ అయితే ఇచ్చారనమాట. 10^7 మీటర్ అనేది రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఇచ్చారు. అయితే ఈ న్యూమరికల్ లో మనం ఇచ్చిన డేటాని కనుక ఒకసారి అనాలిసిస్ చేస్తే, ఎన్ వన్ ఎన్ టూ అనేది డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఫర్ ద ఎలక్ట్రాన్. ఆ ఎన్ వన్ ఎన్ టూ ఆ రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ అయితే ఇచ్చారు. దాని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే, ఎన్ వన్ వాల్యూ ఎంత అంటే ఎనర్జీ లెవెల్, ఎన్ వన్ ఎనర్జీ లెవెల్ ఎంత, ఎన్ టూ ఎనర్జీ లెవెల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్ టూ నుంచి ఎన్ వన్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు ఎన్ని రకాల వేవ్ లెంగ్స్ ఉంటాయి, ఎన్ని రకాల వేవ్ లెంగ్స్ ఉన్న రేడియేషన్ ఎమిట్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. ఆ డిఫరెంట్ రేడియేషన్స్ వేవ్ లెంగ్స్లో మ్యాక్సిమం వేవ్ లెంగ్ ఉన్న ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి, ఆ ట్రాన్సిషన్ జరుగుతున్న దానికి వేవ్ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది థియరిటికల్గా మనం ఏం చెబుతున్నాం ఈ న్యూమరికల్లో అనేది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దాన్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఇక్కడ మనకి ఎన్ వన్కి ఎన్ టూకి మధ్యలో రిలేషన్ ఇచ్చారు. నేను ఆ రిలేషన్ ఒకసారి రాస్తున్నాను. ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ వచ్చేసి నాకు ఫోర్ ఇచ్చారు. ఎన్ టూ మైనస్ ఎన్ వన్ వచ్చేసి మనకి 2 ఇచ్చారు అనమాట. నేనేం చేస్తున్నాను అంటే, ఈ రెండు ఈక్వేషన్స్ని, ఈ రెండు రిలేషన్స్ ఏవైతే ఎన్ వన్కి ఎన్ టూకి మధ్యలో ఉన్నాయి, ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ప్లస్ ఎన్ వన్ మైనస్ ఎన్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నాకు ఎల్హెచ్ఎస్లో 2n2 మిగులుతుంది. యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తున్నాను 6. అంటే దీని నుంచి నాకు ఎన్ టూ వాల్యూ అనేది 3 అయితే వస్తుంది అనమాట. సో ఈ ఎన్ టూ వాల్యూని నేను పైన ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో ఎక్కడైనా సరే ఏదో ఒక ఈక్వేషన్ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు దాని కరస్పాండింగ్ ఎన్ వన్ వాల్యూ అయితే వస్తుంది. ఒకసారి చూడండి, ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ఈక్వల్ టు 4 అనుకున్నాము. సో ఇన్ ఎన్ టూ ప్లేస్లో ఎన్ టూ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వన్ ప్లస్ 3 ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే నాకు ఎన్ వన్ వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. అంటే రెండు ఎనర్జీ లెవెల్స్, ఎన్ వన్ అండ్ ఎన్ టూ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అది ఇది అనమాట. ఇది నాకు గ్రౌండ్ స్టేట్ కింద లోవర్ ఎనర్జీలో ఉన్న స్టేట్, దాన్నే మనకి ఎన్ వన్ అనేది వచ్చింది. కాబట్టి దీన్ని ఎన్ ఈక్వల్ టు 1 దీన్నే మనం ఎన్ వన్ అనుకుంటున్నాము. అలాగే సెకండ్ ఎనర్జీ లెవెల్ ఎన్ ఈక్వల్ టు 2 అండ్ థర్డ్ ఎనర్జీ లెవెల్ ఎన్ ఈక్వల్ టు 3 ఇక్కడ ఉంటుంది. ఇది మనకు ఎన్ టూ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రాను ఎన్ టూ ఎనర్జీ లెవెల్లో నుంచి ఎన్ వన్ ఎనర్జీ లెవెల్లోకి వస్తుందో, మనకి డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ బయటకు వస్తాయి. ఒకటేంటి అంటే, ఎన్ టూ నుంచి డైరెక్ట్గా ఎన్ వన్కి జంప్ చేయొచ్చు ఒక ఎలక్ట్రాను, ఆర్ ఎన్ టూ నుంచి ఎన్ టూ ఎన్ ఈక్వల్ టు 3 నుంచి ఎన్ ఈక్వల్ టు 2 ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి ఎన్ ఈక్వల్ టు 2 నుంచి ఎన్ ఈక్వల్ టు 1కి ఎలక్ట్రాన్ అనేది జంప్ చేయొచ్చు. ఈ త్రీ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అయితే, త్రీ డిఫరెంట్ వేవ్ లెంగ్స్ అయితే మనకి బయటకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ మూడు కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే వాడు మనకి న్యూమరికల్లో క్యాలిక్యులేట్ చేయమనింది, ఇవేమి క్యాలిక్యులేట్ చేయమనలేదు. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వేవ్ లెంత్, అన్నిటికంటే ఎక్కువ వేవ్ లెంత్ ఏదైతే ఏ రేడియేషన్కి అయితే వస్తుందో ఆ వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనమాట. సో అది ఎలా తెలుస్తుంది? ఈ మూడు పాసిబిలిటీస్లో హైయెస్ట్ వేవ్ లెంత్, మ్యాక్సిమం వేవ్ లెంత్ దేనికి ఉంటుంది అంటే, మనకి తెలుసు ఒక ఫార్ములా రిలేషన్, ఈ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. అంటే ఎనర్జీకి లాంబ్డాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే మనకి హైయెస్ట్ వేవ్ లెంత్ అడిగాడు కాబట్టి లీస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ చూసుకోవాలి. లీస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ అంటే మనకి ఎక్కడ వస్తుంది? దీనికి దీనికి మధ్యలో. అంటే డిస్టెన్స్ చూడండి, ఇది మనకి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటాం. కాబట్టి డిస్టెన్స్ ఏదైతే ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ ఉందో, ఆ డిఫరెన్స్ తక్కువ ఎనర్జీ డిఫరెన్స్ ఉంది అంటే వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనము ఇప్పుడు ఎన్ వన్ ఎన్ టూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఈ ఎన్ ఈక్వల్ టు 3 అండ్ ఎన్ ఈక్వల్ టు 2ని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. వాడు న్యూమరికల్లో ఇచ్చిన ఎన్ వన్ ఎన్ టూ డిఫరెంట్, ఇప్పుడు మనము వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనము యూజ్ చేసే ఎన్ వన్ ఎన్ టూ డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో అది సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డైరెక్ట్గా వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా అయితే లేదు. అయితే వేవ్ నంబర్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఉంది. ఆ వేవ్ నంబర్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏంటి అంటే, న్యూ బార్ ఈక్వల్ టు ఆర్హెచ్ జెడ్ స్క్వేర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2² ఇది మనకి ఫార్ములా అనమాట న్యూ బార్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఎన్ వన్ అనేది లోవర్ ఎనర్జీ లెవెల్, అంటే ఎన్ వన్ వాల్యూ అనేది మనకి 2 అవుతుంది, ఎన్ టూ వాల్యూ అనేది మనకి
త్రీ అవుతుందనమాట. ఎందుకని నేను ఇందాక మీకు చెప్పాను ఎందుకని అవుతుందో. సో ఈ రెండు వాల్యూస్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి న్యూ బార్ వస్తుంది. అలాగే న్యూ బార్ని మనము 1/λకి ఈక్వల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీని నుంచి సింప్లిఫై చేసుకుంటే మనకి లాంబ్డా వాల్యూ అయితే వస్తుంది. ఒకసారి చూడండి, రిడ్బర్గ్ కాన్స్టెంట్ మనకి తెలుసు 10^7. అలాగే జెడ్ అనేది అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియము, అంటే మనకి ఇది 3² అవుతుంది. అలాగే 1/2² మైనస్ 1/3². ఇది ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి 10^7 5/4 వస్తుందన్నమాట. సో నేను దీన్ని డైరెక్ట్గా లాంబ్డాకి ఈక్వలైజ్ చేస్తున్నాను. లాంబ్డా ఈక్వల్ టు 4/5 10^-7 అయితే అవుతుంది. నేను దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు 8 × 10^-8 అవుతుందన్నమాట. సో నేను దీన్ని ఫర్దర్గా యూనిట్స్లోకి, నానోమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే నాకు అది 80 నానోమీటర్స్ అనేది అయితే అవుతుందన్నమాట. ఓకే, సో ఇది నాకు ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ విల్ క్యాలిక్యులేట్, దిస్ ఈస్ హౌ వీ విల్ సాల్వ్ దిస్ న్యూమరికల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషి కెమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కెమిస్ట్రీలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను మీకోసం వీడియోలు వేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో ఈ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.